పరమాత్మ సమారంభం ఋషిగణ మధ్యమం సద్గురు పర్యంతం వందే గురు పరంపరం ఆదేశ్ జై మహాకాల్. తంత్ర వర్మ మనకి సిద్ధర్లు అందించినటువంటి ప్రముఖమైనటువంటి మహత్తరమైనటువంటి జ్ఞాన ప్రకరణమైనటువంటి వర్మ సాహిత్యంలోని అనేకమైనటువంటి విభాగాలు ఉన్నాయి. వాటి కోసం మన పేర్లు గతంలో చాలాసార్లు తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఒక్కో దానికోసం మనం భవిష్యత్తులో మాట్లాడడం. అందులో ఒక వన్ ఆఫ్ ద పార్ట్ వన్ ఒక విభాగం తంత్రవర్మం. చాలామంది ఈ తంత్రవర్మం అంటే తంత్రం అనేసరికి ఏంటంటే ఒక నెగిటివ్ ఒపీనియన్లోకి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఫస్ట్ ఒక విషయాన్ని గమనించండి, మనకి పూర్తి వాస్తవ అవాస్తవాలు తెలియక మనం మన ఆలోచన ప్రక్రియలోని ఒక మిస్లీడ్ అన్నది మనకు జరుగుతుంది. వాస్తవానికి తంత్రం అన్నది జనాలు ప్రజలు భయపడే అంతగానో లేకపోతే అసహించుకునే అంతగానో స్థితి అయితే కలిగింది కాదు. వాస్తవానికి ఇది మహత్తరమైనటువంటి విజ్ఞానం. అందుకే తంత్రాన్ని ఏమంటారంటే తన్యతే విస్తార్యతే జ్ఞానం ఇది తంత్ర అనేటువంటి దాంతో శాస్త్రం సంబోధించింది. అంటే విజ్ఞానం పెంచేది ఏదైతే ఉందో, మనిషికి జ్ఞానాన్ని కలిగించేది ఏదైతే ఉందో అది తంత్రం. అది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి తంత్రానికి సంబంధించినటువంటి ఒక మాట. ఇక ఈ తంత్రవర్మం సిద్ధులు చెప్పినటువంటి ఈ తంత్రవర్మాన్ని మనం చూసుకున్నట్లయితే 18 మంది సిద్ధంగారు. ఈ సిద్ధ మనకి ఆల్రెడీ సిద్ధులు అని చెప్పేసి మనకి వీడియో ఉంది. వర్మ సాహిత్యానికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ కూడా మనకు ఉంది. అది మీరు చూసినట్లయితే మీకు దాని గురించి ఒక అవగాహన అనేది వస్తుంది. ఇక్కడ ఈ తంత్రవర్మంలోని మనం చూసుకున్నట్లయితే మనకి 18 మంది సిద్ధులలోని ఒక ఇద్దరు సిద్ధర్లు గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఒకరు మచ్చముని, రెండు కోరకర్ సిద్ధర్. ఈ మచ్చమునే మత్స్యేంద్రనాథుడు అంటారు, కోరకర్ సిద్ధర్నే గోరఖనాథుడు అంటారు. సో మనకి నవనాథుల్లో మనం వీళ్ళ కోసం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. మీరు నవనాథులకు సంబంధించినటువంటి వీడియో కూడా మీరు ఒకసారి చూసి, సిద్ధర్లు నవనాథులకు సంబంధించిన వీడియో చూసి, ఈ వీడియో చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అగస్త్యుడు ప్రప్రథమైనటువంటి ప్రముఖ సిద్ధర్, మొట్టమొదటి సిద్ధర్. అగస్త్యుడికి దత్తాత్రేయుడికి ఇద్దరికి కామన్గా ఉండేటువంటి శిష్యుడు ఈ మత్స్యముని అంటే మత్స్యేంద్రనాథుడు. దత్తాత్రేయుడి వాళ్ళకి మత్స్యేంద్రనాథుడికి కామన్గా ఉండేటువంటి శిష్యుడు కోరక సిద్ధర్. ఇన్ని గోరఖనాథుడు అంటారు. సో ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ వర్మ సాహిత్యంలోని ఈ తంత్రవర్మాన్ని ప్రవేశపెట్టింది, ఈ తంత్రవర్మాన్ని డెవలప్ చేసింది వీళ్ళిద్దరే. ఎవరు? మచ్చముని, కోరక సిద్ధర్. ఇక్కడ చాలామంది కొంతమంది ఏమంటారంటే దత్తాత్రేయుడి దగ్గర ఈ నవనాథులు ఉన్నారు, ఈ నవనాథుల్లోనే మత్స్యేంద్రనాథుడు గోరఖనాథుడు యోగ విద్యను అభ్యసించారు, మిగతా వాళ్ళు తంత్ర విద్యను అభ్యసించారని చెప్పేసి కొంతమంది అంటారు. వాడి సంగతి మనం పక్కన పెడితే నవనాథుల్లోని మొట్టమొదటి నాథుడు మత్స్యేంద్రనాథుడు, తర్వాత వచ్చింది గోరఖనాథుడు, తర్వాత జలాంధ్రనాథుడు, తర్వాత మిగతా వాళ్ళంతా ఒకరు వచ్చారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా వేరే అంశం నుండి వచ్చినటువంటి మహనీయులు వీళ్ళు. సో మత్స్యేంద్రనాథుడు చేపను తీల్చుకొని వచ్చాడు మనందరికి తెలుసు, గోరఖనాథుడు అయితే అయోనిజుడు అది మనకు తెలుసు.
సో ఇలాగ వాళ్ళు తాలూకా పరంపర అన్నది కొనసాగుతూ వచ్చింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే మత్స్యేంద్రనాథ్ తాలూకా గైడెన్స్లోని మిగతా 8 మంది నాథులు డెవలప్ అయ్యి వచ్చినారు. సో తర్వాత వాళ్ళు వాళ్ళ విధానాలు బట్టి వాళ్ళ తాలూకా సాధన వాళ్ళ యొక్క తపస్సు విధానాలను బట్టి వాళ్ళు వాళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మత్స్యేంద్రనాథ్కి ఉండేటువంటి బిరుదుల్లో ఒకటి సాబర జనక అనేటువంటి పేరు ఒకటి ఉంది. ఈ సాబర అన్నది మీకు తంత్ర విధానాల్లో ఒక విభాగం, సాబర విధానం ఉంది. సో దానికోసం మనం భవిష్యత్తులో ఎప్పుడైనా ఒకసారి మనం మాట్లాడుకుందాం, ఇప్పుడు అది అప్రస్తుతం. సో అటువంటప్పుడు కేవలం వీళ్ళు ఏదో చిన్న యోగ ప్రక్రియలు చేసుకున్నారు, మొన్న ఎవరినో నేను కలిసినప్పుడు ఆయన అదే చెప్తున్నారు, ఆ మసేన గోరణ చిన్న యోగాలు అవి చేసుకుంటుంటారండి వాళ్ళు, అంతేం కాదండి. సో ఇప్పుడు కూడా ఎవరి గురించి మీ స్టేట్మెంట్లు ఇచ్చే ప్రోగ్రాంలు ఎప్పుడు పెట్టుకోవద్దు. మీ స్థాయిలు మీ విధానాలు తెలుసుకొని మనం మనం మలుసుకోవాలి, మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మత్స్యముని కోరక సిద్ధర్ అంటే మత్స్యనాథుడు కోరకనాథుడు ఇద్దరు కూడా 18 మంది సిద్ధర్లు ఇద్దరు వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు ఈ తంత్రవర్మాన్ని డెవలప్ చేసి వర్మ సాహిత్యంలోని ఒక కొత్త అంగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ తంత్రవర్మ అన్నది వర్మ సాహిత్యంలో ప్రత్యేకమైనటువంటి అంగం. మరి తంత్రానికి కూడా అంగాలు ఉంటాయి కదా, ఈ తంత్రానికి ఉండేటువంటి అంగాలు మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి అంగం జ్ఞానం, రెండో అంగం ధ్యానం, మూడో అంగం క్రియ, నాలుగో అంగం చర్య. ఈ చర్యనే ఆచరణ. సో మీరు ఆచరించేది మీరు చేసే పని క్రియ, మీ తాలూకా ఇటెన్షన్ ఆఫ్ యూ ధ్యానం, నెక్స్ట్ మీ తాలూకా నాలెడ్జ్. ఈ నాలుగు కూడా తంత్రానికి ఉండేటువంటి అంగాలు. ఈ నాలుగు అంగాలని ఉపయోగించి వాళ్ళు విజ్ఞానాన్ని పెంచి ఒక కొత్త తంత్రవర్మ అనేటువంటి కొత్త అంగాన్ని తంత్ర అంటే వర్మ సాహిత్యంలో వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. సో వాస్తవానికి ఈ వర్మానీలు కానివ్వండి, వర్మ ఆసనాలు కానివ్వండి, ఈ వర్మ సాహిత్యం తెలిసినటువంటి వాళ్ళు చాలామంది చాలా అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఏదో మా దగ్గరికి ఒకడు మా రోగి వచ్చాడు, వాడికి మేము ఏదో చికిత్స చేసాం. ఎందుకంటే సాధారణంగా ఈ వర్మ సాహిత్యం తెలిసిన వాళ్ళకి కొంత నాడులు వర్మ స్థానాలు వీటిపై అవగాహన ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించి మేము చికిత్స చేసాం, వాడికి రోగం తగ్గింది, మాకు డబ్బులు ఇచ్చాడు, మేము బతికేస్తున్నాం అన్న లెక్కలోకి ఈ రోజుల్లో మారిపోయారు చాలామంది. కానీ యాక్చువల్గా ఉండేటువంటి పూర్తి నాలెడ్జ్ కనుక మనం తెలుసుకున్నట్లయితే ప్రతి వర్మ సాహిత్యకుడికి కంపల్సరీ తంత్రవర్మం కూడా తెలిసి ఉండాలి, తెలిసి ఉంటుంది. అందుకే అన్నిట్లో ఎక్స్పర్ట్ సాహిత్యం మొత్తం తెలిస్తేనే మీరు దాంట్లో అగ్రగణ్యం అయినట్టు. అంతే తప్ప ఏదో చిన్న మొక్క తెలుసుకొని కాలు దగ్గరేయడం అన్నది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. సో ఈ తంత్రవర్మాన్ని ఇప్పుడు మనం ఈ వర్మ సాహిత్యంలో మనం తెలుసుకోబోయే ఒక ముఖ్యమైనటువంటి విభాగం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ తంత్రవర్మానికి రెండు ఉంటాయి, ఒకటి శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి, రెండు సాధనా పటిమ ఉండాలి. ఈ రెండు చాలా చాలా ముఖ్యం. కేవలం సాధనా పటిమతో తంత్రవర్మాన్ని మనం తెలుసుకోలేం, అదేవిధంగా కేవలం శాస్త్ర పరిజ్ఞానంతోనూ మనం తంత్రవర్మాన్ని తెలుసుకోలేం. ఈ రెండింటిని కలపోసి మనం గురువు దగ్గర విద్యను అభ్యసించాల్సి ఉంటుంది. సో ఇది ఈ తంత్రవర్మానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి రెండు విషయాలు. ఇక ఈ తంత్రవర్మం ద్వారా సాధారణంగా అసలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే దూరంలో ఉన్న వ్యక్తి కానివ్వచ్చు, మన దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఆ వ్యక్తి యొక్క మనసు, శరీరము, ప్రాణము ఈ మూడింటి మీద మనం ఈ తంత్రవర్మాన్ని ఉపయోగించి ప్రభావం చూపించడం అనేది జరుగుతుంది. దానివల్ల ఆ వ్యక్తి యొక్క అనారోగ్యం పోవడం కానివ్వండి, లేకపోతే వాడి యొక్క జీవ అభ్యుదయం కానివ్వండి, వాళ్ళలో వినాశం కలిగించేటువంటి అంశాలు ఏమైనా ఉంటే ఆ అంశాలు కానివ్వండి, వాడి ఆలోచన క్రియలో మార్పులు కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం ఈ తంత్రవర్మం ద్వారా చేసుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే ఈ తంత్రం అనేది శైవ తంత్రాలని, వైష్ణవ తంత్రాలు అనేవి, శక్తి తంత్రాలు అనేవి కామన్గా మనకి చెప్తారు. ఇవి ప్రామాణికంగా ఉండేటువంటి తంత్రాలు. తర్వాత వచ్చేటువంటి కొన్ని భారతదేశంలో యాడైనటువంటి కొన్ని ఉన్నాయి, అంటే జైన తంత్రాలని, బౌద్ధ తంత్రాలు ఇలాగ ఉన్నాయి. బట్ ప్రామాణికంగా మనం తెలుసుకోవాల్సినటువంటి ఈ మూడు, శైవ తంత్రాలు, వైష్ణవ తంత్రాలు, శక్తి తంత్రాలు. ఈ తంత్రాల్లో మీరు సాత్విక విధానంలో చేసేది తంత్రం అని,
రాజస విధానంలో చేసేది యామో అని, నెక్స్ట్ తామస విధానంలో చేసేది డామరో అని చెప్తారు. ఇవి వాటి యొక్క అంటే మీరు చేసేటువంటి పద్ధతి బట్టి వాటికి ఉండేటువంటి ఆ పేర్లు. ఇకపోతే ఈ తంత్రవర్మాలలో మీకు ఏంటంటే క్రియ అనేది ఒక అంగం అని మనం చెప్పాం. సో ఆ తంత్రక్రియ అనేది ఉంటుంది, అదేవిధంగా మంత్రం అనేది ఉంటుంది, అదేవిధంగా ఒక్కొక్కసారి యంత్రానికి కూడా అనుసంధానింపబడి మనం క్రియ చేయాల్సి ఉంటుంది. కొన్ని రకాల పుతలిని ఉపయోగించి కూడా ప్రయోగాలు చేయడం అనేది ఉంటుంది. ఇది మీకు నేను చెప్పాను ఇప్పుడే. సో రోగ విముక్తికి సంబంధించి, జీవ అభ్యుదయానికి సంబంధించి, ఆ వ్యక్తిలోని లేదా ఆ వ్యక్తి యొక్క శారీర ప్రాణ మనసులో ఉండేటువంటి కొన్ని కర్మశాలని వినాశం కలిగించి వాటి నుండి ఆ వ్యక్తిని కాపాడేటువంటి ప్రక్రియలో కానివ్వండి, ఆ వ్యక్తి డెవలప్మెంట్లో కానివ్వండి, ఆ వ్యక్తి తీరాలు రక్షణ వ్యవహారం రక్షణ వలయంగా కానివ్వండి, ఈ తంత్రవర్మాన్ని ఉపయోగించడం అనేది జరుగుతూ వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇకపోతే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ తంత్రవర్మాన్ని చాలా వరకు ఈ వర్మాని అంటే ఈ వర్మ సాహిత్యం అనే చెప్పేవాళ్ళు చాలా వరకు ఈ తంత్రవర్మాన్ని విస్మరించడం జరిగింది. సో దీన్ని కొంతమంది స్వార్థపరులు స్వార్థానికి ఉపయోగించుకొని దాన్ని వేరే పద్ధతిలో ఉపయోగించుకోవడానికి కూడా జరుగుతుంది. బట్ దీన్ని మన వర్మ సాహిత్యంలో ఏంటంటే వీటన్నిటిని కూడా పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అనేది చాలా చాలా అవసరం ఉంది. కారణం ఏంటంటే ఈ సిద్ధులు అందించేటువంటి విద్యలో వీటన్నిటినీ మనం కలిపి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి సంపూర్ణమైనటువంటి వర్మ సాహిత్యం అనేది ఏదైతే ఉందో, ఈ సీక్రెసీ ఆఫ్ హ్యూమన్ బాడీ, సీక్రెట్స్ ఆఫ్ హ్యూమన్ బర్త్, సీక్రెసీ ఆఫ్ యూనివర్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎరగలుగుతాం. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది మన సిద్ధులు అందించినటువంటి వర్మ సాహిత్యంలోని అత్యంత నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి విభాగం ఈ తంత్ర వర్మం. థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.